దాదాపు 130 టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరూ నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కరరావు గారి సహకారంతో దామర్చర్లలో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష. ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం. చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష. దాని మీద కూడా అవాకులు చవాకులు మాట్లాడతారు సార్. దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు మాట్లాడతారు. ఏ అది ఏం మాట నాకు అర్థం కాదు. 30,000 కోట్లతో అధ్యక్ష ఒక 700 మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ 700 మెగావాట్లతో బిగిన్ అయింది. నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష. మొరార్జీ దేశాయ్ గారు ఆనాడు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఇవాళ రామగుండం ఎంత ఆర్థికంగా కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష. ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ. అట్లాంటిది ఏక బిగిన 4000 మెగావాట్స్ వస్తే దాని మంచి తెలియదు, దాని చెడ్డ తెలియదు, దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి మొక్కాలి, తీసేస్తాం. నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పిన భూపాలరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైంలో చేరుకున్న అధ్యక్ష. నేను నల్గొండకు అరే మీ జిల్లాల ఇట్లాంటి దుర్మార్గులు ఎట్లా గెలిపిస్తారండి? వీళ్ళకి అభివృద్ధి గురించి కనీసం జ్ఞానం ఉందా, సోయ్ ఉందా? 30,000 మెగావాట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసేస్తామనే వ్యక్తిని మీరు నల్గొండలో గెలిపిస్తారా అని అడిగిన నేను ఓడగొట్టిన అధ్యక్ష. ప్రజలు గమనించింది. ఇప్పుడు కూడా ఏమంటారు దాన్ని బంద్ చేస్తారట. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దామరచర్ల విద్యుత్ ప్రాజెక్ట్ బంద్ చేస్తాం. ఇది వాళ్ళ మాట అధ్యక్ష. 3 నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. లెక్క ఎందుకంటే ఇప్పుడు 18,756 చేరుకున్నాం అధ్యక్ష. ఏదైతే 25,000 లక్ష్యంగా పెట్టుకున్నామో షార్ట్ పీరియడ్లో చేరుకోబోతా ఉన్నాం. 4,000 మెగావాట్ల దామరచర్ల 3-4 నెలల్లో ఇనాగరేట్ చేసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం 5-6 మంత్స్లో అయితే కంప్లీట్ 4-4 వచ్చేస్తాయి అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీపీసీ నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఏం పగనో మన మీద, ఏం కథనో తెలియదా? బీజేపీ వైఖరి ఏందో, మాటలేమో పొడుగు పొడుగు మాట్లాడతారు. వాళ్ళ పద్ధతి చూస్తే అధ్యక్ష తెలంగాణ అనగానే ఆయనకి ఎందుకు ఏం దుష్మనం అర్థం కాదు. తల్లిని చంపి బిడ్డని బతికించినట్టాడు. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతారు, బీజేపీ నాయకులు వచ్చి హిమ్మమ్మ మాట్లాడతారు, మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి అధ్యక్ష. ఎన్టీపీసీలో మ్యాండేటెడ్ అధ్యక్ష బాధగలుగుతుంది ఇక్కడ. ఎన్టీపీసీ పునర్విభజన చట్టం ద్వారా మ్యాండేట్ చేసింది ఎన్టీపీసీకి దట్ ఎక్స్క్లూజివ్ 4000 మెగావాట్స్ ప్లాంట్ పెట్టి అది మొత్తం తెలంగాణకి సప్లై చేయాలని చెప్పి 10 ఏళ్ల కింద చట్టం పాస్ చేస్తే ఇయ్యాలటి వరకు ఆరి లేదు, శివ లేదు, హోం లేదు అధ్యక్ష. ఏమేం కావాలో అన్ని ఇచ్చినాం, నీళ్ళ సప్లై ఇచ్చినాం. నేను స్వయంగా పోయిన అధ్యక్ష, 3 సార్లు రామగుండం పోయినా, మాట్లాడినాం, పరిశీలించినాం. ఓన్లీ 1600 చేపట్టారు. ఎందుకే 1600 చేపడతారు? మాకు మీది నుంచి ఆదేశం సార్, మేమేం చేస్తాం సార్? మీదే ఆదేశం వల్ల ఏమైనా జబ్బ? విద్యుచ్ఛక్తి దేశంలో పెరుగుతుంటే వాళ్ళని పెంచుతారు కానీ చూస్తారా అధ్యక్ష? మన కర్మానికి ఇంతకుముందు అక్బరుద్దీన్ బైసాబు చెప్పినట్టుగా దేశాన్ని ప్రగతి పదంలో పోకుండా కట్ చేస్తున్నారు అధ్యక్ష. మ్యాండేట్గా చట్టాన్ని కూడా గౌరవించే సంస్కారం లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం మన దురదృష్టం. 1600 మొదలుపెట్టినరు, అది కూడా తేపగోపారి. ఇక రేపు అయిపోతా సార్ అంటారు, ఇక రాదు. దానికి ఇక్కడ బీజేపీ నాయకులకి వాళ్ళ డైలాగులు కాదు, వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ కథలు. దీని మీద మాత్రం మాట్లాడరు. ఇక్కడ నుంచి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయన ఒక ఆయన వస్తాడు, అమిత్ షాను ఇంకొక ఆయన తిరుగుతూ ఉంటారు. నెల రోజుల లోపల ప్రభుత్వాన్ని